సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ తొలిసారిగా జుక్కల్ నియోజకవర్గంలో పర్యటించారు. జుక్కల్ మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ముఖ్యంగా రూర్బన్ పనులను చూసి పనులలో ఆలస్యం జరుగుతుందని, వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అయితే చేసిన పనులకు బిల్లులు సకాలంలో రావడం లేదని కాంట్రాక్టర్లు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా తాను తొందరగా బిల్లులు చెల్లిస్తానని తెలిపారు. జుక్కల్ మండలంలో వ్యవసాయ శాఖ పనితీరు సరిగ్గా లేదని, రైతు బంధు రైతు బీమా సమస్యలు అధికంగా ఉన్నాయని సంబంధిత శాఖ అధికారులు నిద్రపోతున్నారని ప్రశ్నించారు. తాను మళ్లీ జుక్కల్ మండలానికి వచ్చేలోపు వ్యవసాయ శాఖ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యోగాలు ఊడుతాయని స్పష్టం చేశారు. జుక్కల్ పంచాయతీ పరిధిలో హరితహారం మొక్కలు సంరక్షణ లేక ఎండిపోవడంతో పంచాయతీ గ్రామ కార్యదర్శి ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ను సస్పెండ్ చేశారు. వ్యవసాయ శాఖ పంచాయతీరాజ్ శాఖల అధికారులు తమ పనితీరు మార్చుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మీరు అకౌంట్ నెంబర్ చేంజ్ చేసుకున్నారు, మళ్ళీ మాట్లాడతాం రెండు రెండు అని ఎవరు చేంజ్ చేయమంటండి? ఆయన ఏం పాపం చేశాడు? అట్లా కాదండి, ఒకసారి పడింది తర్వాత ఏ అథారిటీతో నువ్వు చేంజ్ చేసావు అకౌంట్? ఆడియో ఒకసారి వచ్చింది ఆయన డబ్బులు నేను చెప్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇలాంటి కేసెస్ నీ దగ్గర సరియైన రికార్డ్ లేకపోతే మాత్రం సస్పెండ్ చేసి నా వచ్చిన పిటిషన్ అంటే 70% నీ నీ ఏఈఓస్ని కూడా మేము ప్రతి గ్రామ పంచాయతీలో పెట్టాం. మరి ఏం చేస్తున్నారా? ఏఈఓ ఉన్నప్పుడు ఎందుకు రావాలి? ఏఈఓ ఎందుకు తీసుకురావాలి? నా క్లస్టర్లో ఈ ప్రాబ్లం ఉందని చెప్పి మెయింటైన్ చేసే చేత కాదు, ఇది మొత్తం రైతు బంధే ఉంది. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు ఒక్క రైతు బంధు పిటిషన్ వచ్చిందా? ఇది కథ. నువ్వు మార్నింగ్ ఈవినింగ్ ఉండి నీ ఏవిస్తో మాట్లాడి ఏమేమి చేయాలో వాళ్ళు నువ్వు చేయగలిగేది చేయి, లేకపోతే ఇట్లా పెండింగ్ ఉందని ఒక రిజిస్టర్ రాసు. ఇగో ఇలాంటి ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఉన్నారనుకో, 1000 మంది కథ రాయి. దేనికోసం పెండింగ్ ఉన్నాయి? చేతులు ఒప్పుకుంటూ రావడం కాదు.